ఫ్రెండ్స్, నేను మీ అవనిశ్రీ మీకోసం ఓ కవిత్వం. దొరకులం. ప్రతి ఊర్లో దొరగాడిది ఒకే ఒక కులం ఉంటుంది. ఆ కులమే సబ్బండ జాతుల గుండెలపై మంటలు మండిస్తుంటది. పల్లెల్లో వాడిది ఒకే కొంప ఉంటుంది. అయితేనేమి, అదే నూటొక్క వాకిన్లకు నిప్పు పెడుతుంది. వాడు ఒక్కడే కానీ 99 కులాలకు మిండగాడై కూసుంటాడు. ఊర్లో వాడొక్కడే పాడై ఉంటాడు. వాడే 1000 మందికి రంగులు పెట్టి రాయబారాలు నడుపుతుంటాడు. దొరగాడు ఒక్కడే. అయితే ఏంటి, 100 మంది మంద ఉన్న కులాలను కుటుంబాలను వాడి గాడ్పాటులో గుడ్ల పక్కలనే కట్టేసుకుంటాడు. అన్నదమ్ములిద్దరుంటే అగ్గిరాజేసి తలలు బగలగొట్టిస్తుంటాడు. మంది కొంపల్ని నాశనం చేసి మందిని ముంచి నేనే మునగాడునని వేదికల మీద బొంకేకులం వీడిది. చెమట చిందకుండా గుమ్ములు నింపుకునే గొడ్రాయి ఈ దొరగాడు. వాడెనక నడిస్తే చాలు, వాడికి ఈ భూగోళాన్ని నెత్తిన పెట్టిరుకున్నట్లే ఉంటుంది. వాణ్ణి కాదని ఒక్కడు వేదికెక్కినా చిత్తకారతలో కుక్క తీర్లనే అరుస్తుంటాడు. వాడి ఎదురుగా కుర్చేసి కూసున్నా వాడి కంట్లో కారం పోసినట్లే కండ్లు ఎర్రగా చేసి చూస్తుంటాడు వాడు. దొరగాడికి ఒక నీతి ఉంటుంది. ఏ పండగ అయినా ఏ కార్యమైనా 4 ఎంగిలి మెతుకులు ఇదిలించి వాడు మా ఇంటి కుక్కనే అని 10 మందిలో లోపలనే చెప్పుకునేటువంటి దొరనీతి అది. ఈ దొరకులం పల్లెల్లో కత్తులతో కోలాటమాడిస్తుంటది. పచ్చటి సంసారాల్లో మందు పాత్రల్ని పీలుస్తుంటది. ఈ దొరకులమే ఇప్పుడు మనిషికి మనిషికి మధ్య 3వ ప్రపంచ యుద్ధాలను సృష్టిస్తుంది.